మేడారంలో కన్నెపన్ని వెన్నెలమ్మ కొలువు తీరింది. పగిడిద్దరాజు గోవిందరాజులు సైతం గద్దపై కొలువు తీరారు. వీరికి దారి పొడవునా భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. దీంతో తెలంగాణ మహా కుంభమేళ అంబరాన్నంటింది. నేడు చిలకలగుట్ట నుంచి సమ్మక్క గద్దపైకి రానుంది. దీనికి గిరిజన పూజారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మేడారం సమ్మక్క సారలమ్మ జాతర మొదలైంది. కురుకున మొక్కులు తీర్చే సారలమ్మ మేడారం గద్దెపై కొలువు తీరారు. మరోవైపు కొత్తగూడ మండలం పూనుగొండ నుంచి పగిడితరాజు, రుణాగారం మండలం కొండాయి నుంచి గోవిందరాజులు సైతం గద్దెలపైకి చేరారు. ముగ్గురి రాకతో మేడారం వనజాతర అంబరాన్నంటింది. కన్నెపల్లిలోని సారలమ్మ గుడి వద్ద ఆదివాసీ సంప్రదాయాల ప్రకారం సారలమ్మ పూజారులు వడ్డెలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అద్భుత ఘట్టాన్ని చూసేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. దారి పొడవునా ఇరువైపుల అమ్మవారికి దండాలు పెట్టారు. సారలమ్మను తీసుకొస్తున్న పూజారి దాటుకుంటూ వెళితే సంతాన భాగ్యం కలుగుతుందని, కోర్కెలు నెరవేరతాయని భక్తులు నమ్ముతుంటారు. సారలమ్మ ప్రధాన పూజారి అమ్మవారి ప్రతిమను వెదురుబుట్టలో తీసుకొస్తుండగా ఆలయం మెట్ల నుంచి 100 మీటర్ల పొడవున భక్తులు కింద పడుకుని వరం పట్టారు. సారలమ్మను తీసుకొస్తున్న పూజారుడు వీరిపై నుంచి దాటి వెళ్లారు. జాతరతో మేడారం ప్రాంతమంతా భక్తులతో కిటకిటలాడింది. అడవిదారులకుండా భక్తులు భారీగా పోటెత్తారు. పుణ్యస్నానాలతో జంపన్నవాగు నిండిపోయింది. ముక్కులు తీర్చుకునేందుకు వచ్చిన భక్తుల తాకిడితో దారుడన్నీ కిక్కిరిసిపోయాయి. మేడారం జాతరలో కీలక ఘట్టంగా భావించే సమ్మక్కను గద్దపైకి నేడు చేరుస్తారు. గద్దెపైకి రానున్న సమ్మక్కకు భక్తులు మొక్కులు చెల్లించుకుంటారు. మేడారం జాతరలో అత్యంత ముఖ్యమైనది కంకవనం. సమ్మక్క సారలమ్మ గద్దెపైకి చేరుకోకముందే అక్కడికి కంకవనం చేరుకోవలసి ఉంటుంది. ఇందులో భాగంగా సమ్మక్కను గద్దెపై ప్రతిష్ఠించడానికి ముందు కంకవనాలను అక్కడ ప్రతిష్ఠిస్తారు. దీనిని తీసుకురావడానికి పూజారులు ప్రత్యేక విధానాన్ని పాటిస్తారు. కంకవనాలను తెచ్చేందుకు సమ్మక్క పూజారులు రోజంతా ఉపవాసం ఉంటారు. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం మేడారం జాతరకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేస్తుంది. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు కల్పించింది.
మేడారం జాతరకు భక్తులు పోటెత్తారు. నేడు సమ్మక్క కూడా గద్దపైకి చేరునన్న నేపథ్యంలో చాలా కీలకంగా భావిస్తూ ఉంటారు. నేటి సంబరం ఏ విధంగా ఉండబోతోందో మరిన్ని వివరాలు మా కరస్పాండెంట్ విజేందర్ అందిస్తారు. విజేందర్ చెప్పండి. అనుశ్రీ కుంభమేళను తలపించే మేడారం సమ్మక్క సారలమ్మ జాతరల కన్నుల పండుగ జరుగుతుంది. జాతరలో ప్రధాన ఘట్టమైన సమ్మక్క రావడం ఈ రోజు. సమ్మక్క చిలకలగుట్ట నుంచి ఈ మేడారం గద్దెలపైకి రావడం జరుగుతుంది. అయితే నిన్న కన్నెపల్లి నుంచి బయలుదేరిన సారలమ్మ సాయంత్రం బయలుదేరితే రాత్రి అర్ధరాత్రి గద్దెలపైకి చేరుకోవడం జరిగింది. సారలమ్మతో పాటు పడిగిద్దరాజు, అదేవిధంగా గోవిందరాజులు కూడా నిన్న అర్ధరాత్రి ఒకటి అంట ప్రాంతంలో గద్దెలపైకి చేరుకోవడం జరిగింది. చూస్తున్నాం అంటే అమ్మవారు అంటే సారలమ్మ వచ్చిన సమయంలో ఒక అరగంట మాత్రమే భక్తులకు దర్శనానికి బ్రేక్ ఇచ్చారు. మళ్ళీ తర్వాత 1 గంట నుంచి భక్తులకు నిరంతరాయంగా భక్తులకు దర్శనమిస్తున్నారు. భక్తులు సీమల దారల తరలి వచ్చి దర్శనం చేసుకోవడం జరుగుతుంది. చూస్తున్నాం ఇటు సమ్మక్క గద్దె వద్ద ఇప్పుడు క్లీన్ చేసే కార్యక్రమాలు కూడా కొనసాగిస్తున్నారు. ఎందుకంటే ఈరోజు సాయంత్రము చిలకలగుట్టల నుంచి సమ్మక్క బయలుదేరడం జరుగుతుంది. అయితే చిలకలగుట్ట నుంచి బయలుదేరే సమ్మక్కకు ప్రభుత్వం పరంగా అధికారికంగా అంటే జిల్లా పోలీస్ అధికారి గాల్లోకి 3 రౌండ్లు కాల్పులు జరిపి సమ్మక్కను స్వాగతించడం జరుగుతుంది. ఆ సమయంలో అంటే ఇది ప్రధాన అంటే ఈ జాతరలో ప్రధాన కీలక ఘట్టంగా చెప్పవచ్చు. ఎందుకంటే సమ్మక్క రావడంతో ఇక్కడ ఇంకా భక్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ 4 రోజుల జాతరలో నిన్న సారలమ్మ రావడం, ఈరోజు సమ్మక్క రావడం, రేపు అంటే శుక్రవారం రోజంతా కూడా ఇద్దరు కూడా వనదేవతలు ఈ గద్దెలపైన ఆశీనులు అంటే భక్తులకు దర్శనమిచ్చే అవకాశం ఉండడంతో రేపు భక్తులంతా కూడా దర్శనం చేసుకోవడం జరుగుతుంది. రేపు అదేవిధంగా శనివారం రోజు కూడా దర్శనం చేసుకున్న తర్వాత శనివారం సాయంత్రం మళ్ళీ ఇద్దరు వనదేవతలు మళ్ళీ వనప్రవేశం చేయడం జరుగుతుంది. అయితే ఈ జాతరలో ప్రధాన ఘట్టంగా ఈ సమ్మక్క రావడం, అయితే ఈ జాతరకు కీలకంగా మారేటువంటి సారలమ్మ రావడం అంటే సమ్మక్క బిడ్డైనటువంటి ఉంటే సారలమ్మ నిన్న వచ్చింది. అయితే ఈరోజు సమ్మక్క రావడంతో జాతరకు ఒక కొత్త ఉత్సాహము, కొత్త ఒరవడి కొనసాగే అవకాశం ఉంటుంది. అయితే ఎప్పుడు చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ఈసారి సారలమ్మ మాత్రం చాలా ఆలస్యంగా వచ్చిందని చెప్పవచ్చు. ఎందుకంటే నిన్న సాయంత్రమే కన్నెపల్లి నుంచి అంటే ఈ పూజారులు సారలమ్మను తీసుకొచ్చినప్పటికీ అయితే పడిగిద్దరాజు అంటే కొత్తగూడ మండలం పునుగుండ్ల నుంచి పడిగిద్దరాజు రావడం కొంచెం ఆలస్యం కావడంతో పడిగిద్దరాజు కోసం సారలమ్మ ఎదురు చూసి తర్వాత రాత్రి మధ్య అంటే అర్ధరాత్రి 12 గంటల ప్రాంతంలో ఈ ఇద్దరిని కూడా సారలమ్మను, పడిగిద్దరాజును, అదేవిధంగా గోవిందరాజును 3 ముగ్గురిని ఇక్కడికి తీసుకొచ్చి గద్దెల మీద ఆశీనులు కావడం జరిగింది. అయితే ఇప్పుడు భక్తులు మాత్రం విపరీతంగా పెరిగిందని చెప్పవచ్చు. క్షణక్షణం భక్తులు పెరుగుతున్నారు. అంటే 1 కోటి మందికి పైగా వస్తారని భక్తులు వస్తారని అంచనా వేసినప్పటికీ అధికారులు ఆ దిశగా ఏర్పాట్లు చేసినప్పటికీ ఎక్కడ కూడా సౌకర్యాలు కూడా సరిపోని పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. ఎందుకంటే కొన్ని చోట్ల త్రాగునీటి సమస్య కావచ్చు, అదేవిధంగా స్నానాలు చేసే వాటర్ సమస్య కావచ్చు. ఇట్లాంటి సమస్యలు ఎదుర్కోవడంతో నిన్న లక్నవరం నుంచి కూడా జంపన్న వాగుకు నీటిని కూడా విడుదల చేయడం జరిగింది. అయితే కొంత అంటే స్నానాలకు ఈ జంపన్న వాగు వాటర్ సమస్య తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ చాలా చోట్ల వాటర్ సమస్య తలెత్తుందని మాత్రం భక్తులు కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే భక్తుల రద్దీ ఈరోజు మరింత పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ జాతరకు ప్రధానంగా సమ్మక్క సారలమ్మ వచ్చిన తర్వాత దర్శనం చేసుకోవాలనే ఆశతోటి భక్తులు ఎక్కువగా చూస్తుంటారు. అందుకోసం ఈరోజు సమ్మక్క వచ్చిన తర్వాత అంటే సమ్మక్క రాకతోటి అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి ఎక్కువ సంఖ్యలో భక్తులు తరలి వస్తారని చెప్పవచ్చు. అయితే ఇప్పటికే ఈ వనమంతా అంటే ఒకప్పుడు కుగ్రామంగా ఉన్నటువంటి మేడారం ఇప్పుడు మొత్తం జనసంద్రంగా మహానగరాన్ని తలపిస్తుందని చెప్పవచ్చు. ఎందుకంటే వనమంతా జనంలా మారిపోయింది. ఎందుకంటే ఈ మొత్తం కూడా ఎక్కడ చూసినా ఇసుకెత్తే రాలనంత జనము ఇప్పుడు ఈ మేడారం ప్రాంతంలో నెలకొని ఉన్నది. ఎందుకంటే ఎటు చూసినా మేడారంకు ఎటు 4-5 కిలోమీటర్ల నుంచి వాహనాలు పార్కింగ్ చేయడం, ఎటు 2-3 కిలోమీటర్ల నుంచి ఈ జన సంచారం కొనసాగుతుండడం, ఎక్కడ చూసినా ఒక చీమల దారల భక్తులు తరలి రావడం కనిపిస్తుంది. చూస్తున్నాం క్యూ లైన్లలో కానీ బయట రోడ్ల మీద కానీ ఎక్కడ చూసినా చీమల దారల భక్తులు తరలి వస్తున్నారు. 4 రోజుల పాటు జరిగే ఈ జాతరలో ప్రధాన ఘట్టమైనటువంటి సమ్మక్క సారలమ్మ రావడం, అయితే సారలమ్మ రావడం
ఆల్్రెడీ జరిగిపోయింది. ఈ రోజు సమ్మక్క రావడం తోటి జాతరకు ఇంకా భక్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉండడం తోటి ఆ దిశగా అధికారులు కూడా ఏర్పాటు చేస్తున్నారు. అయితే భక్తులతో పాటు విఐపిల తాకిడి కూడా పెరుగుతుంది. అంటే రాష్ట్ర మంత్రులు కావచ్చు, కేంద్ర మంత్రులు కావచ్చు, ముఖ్యమైన అధికారులు కావచ్చు రావడం జరుగుతుంది. ఈ రోజు ఈ సమ్మక్క సారలమ్మ జాతరను తెలంగాణ గవర్నర్ తమిళిసై కూడా ఈరోజు మేడారం సందర్శించి అమ్మవార్లను దర్శించుకొని ఉన్నారు. అదేవిధంగా రాష్ట్ర మంత్రులు తలసాని శ్రీనివాస యాదవ్ కూడా ఈరోజు ఇక్కడికి మేడారంకు సందర్శించనున్నారు. మరి రేపు ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఈ మేడారంను సందర్శించి అమ్మవార్లను దర్శించుకోనున్నారు. అదేవిధంగా కేంద్ర మంత్రి కూడా, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి కేంద్ర మంత్రి కూడా రేపు వస్తారనేది అధికారులు ప్రకటించడం జరిగింది. అయితే కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు అంటే మన తెలంగాణకు సంబంధించిన కేంద్ర మంత్రి అంటే రాష్ట్ర మంత్రులే కాకుండా అటు ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర నుంచి కూడా ప్రభుత్వ అధికారులు కానీ అటు మంత్రులు కానీ రావడం జరుగుతుంది. మొత్తానికి మేడారం జాతరలో ఒక ప్రధాన ఘట్టమైనటువంటి జాతరకు అంటే 900 ఏళ్ల క్రితం ఒక కేవలము గిరిజనులు మాత్రమే జరుపుకునే ఈ జాతర 1940 వరకు కూడా ఇది ఈ జాతరకు భక్తులు అంటే ఒక గిరిజనులు వాళ్ళ ఆచార ప్రకారం జరుపుకునే జాతర రాను రాను ఇది ప్రభుత్వ రాష్ట్ర పండుగ గుర్తించడంతో పెద్ద ఎత్తున జరుగుతుందని చెప్పవచ్చు. అనిశ్రీ, థ్యాంక్ యూ విజేందర్. నెక్కువమ్మ సారలమ్మ రెండవ రోజున చిలుకల కట్టు నుంచి వచ్చి చేరుతుంది గద్దె పైకి సమ్మక్క మొక్కులతో స్వచ్ఛమైన జాతర గద్దెలే ఇచ్చునండ ఘనమైన దీవెన గిరిజన ప్రతిఘటన సాక్ష్యం నీ జాతర కాకతీయ రాజ్యంపై ధిక్కారపు బాబుట సమ్మక్క శౌర్యము సారక్క ధైర్యము మేడారం అంటేనే సాహసాల సంద్రము మేడరాజు రాజ్యము ఆదివాసి తేజము పగిడిద్ద రాజుల పౌరుషాల బాణము చెప్పన్న బాగులా కన్నెపల్లి ఊరు నుండి సారమ్మ పయనము చిలుకల గట్టు నుంచి సమ్మక్క గమనము అడవేలా జన 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 సంద్రము మేడ శౌర్యము సారక్క ధైర్యము మేడారం అంటేనే సాహసాల సంద్రము మేడరాజు రాజ్యము ఆదివాసి తేజము పగిడిద్ద రాజుల పౌరుషాల బా